హాయ్, రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి అభ్యర్థులు మరియు గ్రూప్స్కి కానిస్టేబుల్ అండ్ ఎస్ఐఎస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఆగస్టులో వచ్చేటటువంటి నోటిఫికేషన్ ఏంటి, మరి తెలంగాణ రాష్ట్రంలో 60,000 పోస్టుల యొక్క పరిస్థితి ఏంటి అనేటటువంటి అంశం మీద ఈ వీడియోలో మీ ముందుకి రావడం జరిగింది మిత్రులారా. కాబట్టి మీరందరూ కూడా, రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా యూట్యూబ్లో ఉన్న శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి నోటిఫికేషన్లు కానీ మీ సమాచారం కానీ మీ ముందుకు వస్తుంది. అదేవిధంగా ప్లేస్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు గ్రూప్స్ సంబంధించినటువంటి వీడియోసు, డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోస్, టెట్టో డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోస్, ఎగ్జామ్స్ రాయడానికి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ప్రశ్నపత్రాలు, ఇవన్నీ కూడా మన యాప్లో లభ్యమవుతాయి. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మరి ఈ కొద్ది రోజుల్లో ఈ వీడియోస్ని మీకు అందుబాటులో తీసుకొస్తున్నాను. తక్కువ రేటుకే, 1000 రూపీస్కే మీకు అందరికీ వీడియోస్ని ప్రజెంట్ చేస్తున్నాము. టెట్టో డిఎస్సితో పాటు గ్రూప్స్ సంబంధించినటువంటి వీడియోస్, ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 4 నోటిఫికేషన్ సంబంధించినటువంటి వీడియోస్ ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి, సో దానికి సంబంధించినటువంటి వీడియోస్ని మీకు ప్రయత్నం చేస్తాము. ఈ కాబట్టి మీరందరూ కూడా దీన్ని పరిగణలో తీసుకుని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి మీరందరూ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ అయ్యే విధంగా, వైరల్ అయ్యే విధంగా చూడవలసినటువంటి బాధ్యత ఉంది. మన యాప్లో ఉన్నటువంటి మేధావులు మరి చాలామందికి ఫ్రీగా కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ ఫ్రెండ్స్ మోసానికి గురి కాకోకుండా, అదేవిధంగా రకరకాలైన సిలబస్తో సంబంధం లేనటువంటి పుస్తకాలు మార్కెట్లోకి వస్తున్నాయి. సిలబస్ కంటే ముందు, గవర్నమెంట్ సిలబస్ పెట్టకముందే చాలామంది రిలీజ్ చేసేసి క్యాష్ చేసుకోవాలని చూశారు, మిమ్మల్ని మోసం చేయాలని చూశారు. సో దాని ఫలితంగా వాళ్ళు మోసపోయారు. మిమ్మల్ని ఎవరైతే మీరు మిమ్మల్ని మోసం చేయాలని చూశారో వాళ్ళు మోసపోయారు. వాళ్ళ బుక్స్ పోవట్లేదు, ఎందుకంటే పాత సిలబస్ ప్రకారంగా ఉన్నటువంటి బుక్స్ కొనొద్దు. దయచేసి ఎప్పుడైతే సిలబస్ ప్రకారం నెట్లో సిలబస్ పెట్టిందో గవర్నమెంట్ టెట్టో డిఎస్సికి, అదేవిధంగా మిగిలినటువంటి గ్రూప్ 4 ఈడీ కూడా ఎప్పుడైతే నెట్లో సిలబస్ పెట్టిందో ఆ సిలబస్ ప్రకారం ఉండయా లేదా మీరు చూసుకుని, సిలబస్ వచ్చిన తర్వాత ఏ నోటిఫికేషన్కి అయినా కానీ, నాట్ ఓన్లీ టెట్టో డిఎస్సి బట్ ఆల్ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు, నేను చెప్తున్నాను మిత్రులారా, మీరు పాత పుస్తకాలు కొంటే మీరు నష్టపోతారు, మీ డబ్బులు నష్టపోతామే కాకుండా దాని నుండి బిట్లు రావు, రకరకాల గందరగోళానికి గురవుతారు. మళ్ళా కొత్త పుస్తకాలు, కొత్త సిలబస్ ప్రకారం వచ్చినటువంటి పుస్తకాలు తీసుకోవాలి. ఎంత బడ్డనో చూడండి, ఈ టైంలో మీకు ప్రతి రూపాయి వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే కొత్త వాళ్ళు మరి మార్కెట్లోకి వచ్చారు, ఏమీ తెలియనటువంటి వాళ్ళు మార్కెట్లోకి వచ్చారు, మరి వాళ్ళు చూడండి, వాళ్ళ బుక్స్ చూడండి, మన నెట్లో పెట్టినటువంటి సిలబస్ ప్రకారం ఉండయా లేదా చూసుకోండి. మీరు చిన్నపిల్లలు కాదు, ఎవరెవరో చెప్తే వినేటటువంటి పిల్లలు కాదు మీరు. అయితే గుడ్డేట్గా కొంతమంది వేరే వాళ్ళు చెప్పటం వలన మరి ఈ విధంగా మోసాలకు గురవుతుందన్నమాట. కాబట్టి మీరు సిలబస్ని బేస్ చేసుకోండి, ఆ పుస్తకాలు సిలబస్ ప్రకారం ఉండయా లేదా ప్రతి లైన్ చూసుకోండి, అప్పుడు మాత్రమే మీకు న్యాయం జరిగింది. లేకపోతే ఏ మెటీరియల్ పడితే ఆ మెటీరియల్ తీసుకుంటే మరి మీకు న్యాయం జరగకపోక మీకు ఉద్యోగం రాదు, ఫలితంగా మీరు నిరుద్యోగిగా మిగిలిపోతారన్నమాట. కాబట్టి స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి. అను పబ్లికేషన్లో మీకు ఎప్పుడు కూడా స్టాండర్డ్ తగ్గదు, స్టాండర్డ్ ప్రకారం మేము వెళ్తాం. కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా మరి స్టెప్ వేయాల్సిందిగా కోరుతాను. నెక్స్ట్, నేను చెప్పాను ఆల్రెడీ, ఆగస్ట్లో వచ్చేటటువంటి నోటిఫికేషన్లు ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4
అదేవిధంగా మిగిలినటువంటి చిన్న చిన్న పోస్టులు, తక్కువ పోస్టులు ఉన్నటువంటి నోటిఫికేషన్ కొన్ని, ఎండోమెంటు డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా వస్తున్నమాట. అంటే పెండింగ్లో ఉన్నటువంటి 15 నోటిఫికేషన్లు పెండింగ్ నోటిఫికేషన్లు పెండింగ్ నోటిఫికేషన్ 10 నోటిఫికేషన్లు ఉన్నాయి. అవి రెడీ అయ్యి జీవో కూడా వచ్చేసింది, 49 జీవో. సో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు, వీటిలో ముఖ్యంగా గ్రూప్ ఫోర్ 670 పోస్టులు. దీన్ని ఏమంటారంటే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఈ పేరుతో పిలుస్తారు. ఈ గ్రూప్ 4నే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్. మిత్రులరా, చాలామంది అభ్యర్థులకి కంప్యూటర్ అసిస్టెంట్ అనగానే కంప్యూటర్ సర్టిఫికేట్ ఉండాలా అని అడుగుతున్నారు. ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే కంప్యూటర్ సర్టిఫికేట్ ఉండాలా అని అడుగుతున్నారు. అవసరం లేదు. ఎనీ జనరల్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. మరి కంప్యూటర్ అని ఎందుకన్నారు? మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత, 670 మందిని సెలెక్ట్ చేసిన తర్వాత కంప్యూటర్లో నాలెడ్జ్ ఉందా లేదా అనేది టెస్ట్ పెడతారు. 670 అంటే 670 పోస్టులు కాబట్టి 670 పోస్టులకి నోటిఫికేషన్ ఎగ్జామ్ రాసిన తర్వాత, గ్రూప్ 4 ఎగ్జామ్ రాసిన తర్వాత ఎవరైతే 670 మంది సెలెక్ట్ అవుతారో ఈ 670 మందికి ప్రొఫిషియన్సీ టెస్ట్, కంప్యూటర్ టెస్ట్ని పెడతారు. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ కంప్యూటర్ టెస్ట్లో క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయితే మీకు ఏపీపీఎస్ సర్టిఫికేట్ ఇస్తుంది, అప్పుడు మీకు మిమ్మల్ని అలాట్మెంట్ చేస్తుంది. పొరపాటుని కానీ ఈ కంప్యూటర్ అసిస్టెంట్లో ఒక మార్క్ పోయినా మీకు జాబ్ రాదు. అంటే నా సజెషన్ ఏంటంటే టైం ఉంది కాబట్టి ఈ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతూ మీరు కంప్యూటర్ మీద కూడా నాలెడ్జ్ పెంచుకోండి. మీ దగ్గర సెల్ ఫోన్లు ఉండి, మొబైల్ మంచి ఫోన్లు ఉండి, ఈ రోజుల్లో కంప్యూటర్లో తెచ్చుకోవటం, కంప్యూటర్ నాలెడ్జ్ తెచ్చుకోవటం చాలా ఈజీ మీరు కాబట్టి. అంటే నేను భవిష్యత్తులో వచ్చేటటువంటి సమస్యను మీకు ముందే తెలియజెప్తున్నాను మిత్రులారా. ఎందుకంటే సమస్య వచ్చినప్పుడే స్పందించడం కంటే ఈ సమస్య నాకు రావడానికి అవకాశం ఉంది కాబట్టి నేను ఇప్పటి నుంచే దీని మీద ప్లాన్ చేసుకుంటాను అని స్పందించడం తెలివైన వాడి యొక్క లక్షణం, తెలివైన వాడి యొక్క లక్షణం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎగ్జామ్ రాసినప్పుడు అందరూ అప్లై చేయొచ్చు. ఎనీ జనరల్ డిగ్రీ, ఏ డిగ్రీ ఉన్నా మీరు అప్లై చేయొచ్చు. కానీ అంటే నేను మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నాను, కానీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆర్డర్ ఆఫ్ మెరిట్ మార్కులను బట్టి మీకు పోస్టులు ఇచ్చుకుంటూ వస్తారు. ఎవరు ఎంత ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత 670 మందిని పిలుస్తారు, 670 మందికి ఎగ్జామ్ పెడతారు. దేంట్లో ఎగ్జామ్? కంప్యూటర్లో ఎగ్జామ్ పెడతారు. ఏం బేసిక్ ఎగ్జామ్స్, మీకు తెలిసినటువంటి ఎగ్జామ్స్, దాని గురించి డోంట్ వరీ, పారిపోయిన అవసరంలా. కాబట్టి మీరు ఈ స్థాయి వరకు వచ్చారు కాబట్టి చిన్న స్థాయిలో ఉద్యోగం పోగొట్టుకోవచ్చు. పోయినసారి గ్రూప్ 2లో ఇలా కంప్యూటర్లో ఎగ్జామ్ లాస్ట్ పెట్టిన కంప్యూటర్ ఎగ్జామ్లో కొంతమంది పోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడంతా ప్రస్తుతం అంతా కంప్యూటర్ యుగం కాబట్టి కంప్యూటర్లో నాలెడ్జ్ లేకపోతే ఎట్లా? ప్రతిదానికి సిస్టమ్ ఫిట్ చేయటం, సిస్టమ్ నుంచి డేటా బయట తీసుకోవటం, మరి రకరకాలైనటువంటి డాక్యుమెంట్స్ని తయారు చేయటం, దట్టు మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్తారు కాబట్టి, ఎంఆర్ఓ ఆఫీస్లో మీరు క్లర్కులు కాబట్టి ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ మీరు ఎప్పటికప్పుడు రెడీ చేస్తూ ఉండాలి. అది తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ, అందుకనే మీకు పార్ట్ బి తెలుగు కూడా ఇచ్చాడు అన్నమాట, తెలుగులో కూడా ఇచ్చాడు.
అంటే తెలుగు దానికి సమయం వ్యాకరణం, ఈ గ్రామరు, అదేవిధంగా ప్రకృతి వికృతి ఇవన్నీ కూడా మీకు తెలుగులో తెలుగు సంబంధించినటువంటి ఇచ్చాడు. తెలుగు టు ఇంగ్లీష్లో పదాలని చేంజ్ చేయడం, ఇంగ్లీష్ టు తెలుగులో పదాలను చేంజ్ చేయడం ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని మిత్రులారా, మన ఫాలోయర్స్ ఎవరైతే ఉండారో, మన యాస్పిరెంట్స్ ఎవరైతే ఉండారో, మన యాప్ని డౌన్లోడ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉండారో, మన బుక్స్ని ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, కంప్యూటర్ 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 నాలెడ్జ్ని ఇప్పటి నుంచే పెంచుకోండి. మీకు ఉద్యోగానికి ఎలిజిబుల్ కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరం లేదు, అంటే అప్లై చేయడానికి కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఉద్యోగం వచ్చిన తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేసిన తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ కావాలి, అప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి ఇది గ్రూప్ 4కు సంబంధించినటువంటిది. ఇది ఈ ఫస్ట్ ఈ పెండింగ్ నోటిఫికేషన్లో మీకు ముందు ఈ ఆగస్టులో ఎప్పుడైనా ఏ టైం అయినా రావచ్చు. ఫస్ట్ జీవో రావాలి. ఏంటో జీవో అంటే ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ రద్దు చేశారు కాబట్టి దానికి సంబంధించినటువంటి జీవో రావాలి. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి రోస్టర్ పాయింట్స్ రావాలి, ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అప్లై చేస్తున్నారు కాబట్టి. సో దానికి సంబంధించినటువంటి జీవో రావాలి. అదేవిధంగా రేపు 6వ తారీఖున క్యాబినెట్ మీటింగు జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 5 సంవత్సరాలు ఏజ్ సడలింపు ఇవ్వడం జరిగింది. అంటే బీసీ ఎస్సీ ఎస్టీ లాగానే ఏ విధంగా అయితే ఏజ్ సడలింపు ఇస్తారో, ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషను 8 లాక్స్ సంవత్సర ఆదాయం 8 లక్షలకి లోబడి ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా 10% రిజర్వేషన్ వర్తిస్తుంది అనమాట. ఎవరైతే ఈ 10% రిజర్వేషన్లో ఉన్నారో వీరందరికీ కూడా ఏజ్ సడలింపు ఉంటుంది, ఏజ్ కంపల్సరీ ఉండాలి. రేపు జరిగేటటువంటి 6వ తారీఖు జరిగేటటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి క్యాబినెట్లో ఈ వీటికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీకు ఏజ్ సడలింపు వస్తుంది. ఈడబ్ల్యూఎస్ ఎవరికైతే ఉందో వారందరికీ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని అందరూ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రయత్నం చేయండి, ప్రతి ఉద్యోగం ప్రయత్నం చేయండి. ప్రయత్నం 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 అనేది పవర్ఫుల్ ఆయుధం, పవర్ఫుల్ ఆయుధం ప్రయత్నం అనేటటువంటి పదం. నీకు ఉద్యోగం రాలేదు అంటే నీ ప్రయత్నంలో లోపం, నీ ప్రయత్నం అంత పవర్ఫుల్గా లేదు, నీ ప్రయత్నం అనేటటువంటి పవర్ అది స్ట్రాంగ్గా లేదని అర్థం. మనం చరిత్రను తిరిగేస్తే, గతంలోకి వెళ్తే ఎవరైతే ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారో వాళ్ళు ఫెయిల్యూర్ అయినటువంటి దాఖలాలు. ఎవరైతే ప్రయత్నం చేయరు అంటే పని చేసి మధ్యలో ఆపేస్తారో, ప్రయత్నం చేయకుండా మధ్యలో ఆపేస్తారు, వీరు మాత్రమే ఫెయిల్యూర్స్ లిస్ట్లో ఎక్కుతారు అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఎస్ మైసెల్ఫ్ నేను కూడా 2-3 ఉద్యోగాలు సంపాదించే నా ప్రయత్నంలో ఎక్కడ కూడా లోపం లేదు. కొన్ని ఇంతకుముందు 2-3 డిఎస్లు మిస్ అయినాయి, అప్పుడు నా ప్రయత్నంలో లోపం ఉంది, అంటే నేను తప్పు చేశాను కాబట్టి నాకు ఉద్యోగం రాలా. తర్వాత నా ప్రయత్నం అనేటటువంటి ఈ పదంలో దృఢ సంకల్పం ఉంది కాబట్టి నేను ఉద్యోగాలు సంపాదించాను, మరి ఉద్యోగాలకు రిజైన్ చేసి మరి ఈనాడు మరి పబ్లికేషన్ రంగంలో కూడా ప్రతిరోజు మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఇన్ఫర్మేషన్ సమాచారం అందిస్తూ నా ప్రయత్నాన్ని నేను కొనసాగిస్తున్న వలన పిల్లల యొక్క హృదయాల్లో మరి అను పబ్లికేషన్ మరి సారణ అయినటువంటి నేను గూడు కట్టుకుని ఉన్నాను అన్నమాట. అంటే నా ద్వారా ఏదో ఒకటి మంచి సమాచారం వస్తుంది, అదేవిధంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాను. నా ప్రయత్నంలో లోపం లేదు. ఎప్పటికప్పుడు మీకంటే కూడా నేను డిఎస్సీ బుక్స్ రకరకాల పుస్తకాలు రెఫర్ చేస్తూ ఉంటాను, రకరకాల గ్రంథాలు రెఫర్ చేస్తూ ఉంటాను. ఆ పుస్తకాల్లో మనకి ఏమైనా పనికొచ్చేటటువంటి అంశం ఉంటుందా అనేటటువంటి ఎప్పటికప్పుడు రెఫర్ చేస్తూ, మరి ఏమైనా పనికొస్తేది ఉంటే ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ వివిధ ఆదర్స్ తయారు చేసినటువంటి పుస్తకాలు ఎప్పటికప్పుడు రెఫర్ చేసి మీకు కావాల్సినటువంటి పాయింట్స్ ఏమైనా ఉంటే తీసుకుని దాన్ని ఎప్పటికప్పుడు ప్రజెంట్ చేస్తూ ఉంటాను అన్నమాట. అంటే ప్రయత్న లోపం అనేది ఉండకూడదు మిత్రులారా. ప్రయత్నిస్తే పోయేది బానిస సంఖ్యలు తప్ప, పోయేది ఏముంది బానిస సంఖ్యలు తప్ప. అందువల్ల ప్రయత్నించండి. కార్ల మార్క్స్ అన్నాడు, ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రపంచంలో మేధావులు ప్రయత్నించినటువంటి వాళ్ళు, మేధావులు అందరూ కూడా ప్రయత్నించినటువంటి వాళ్ళు.
ప్రయత్నాలు అయితే ఒక్కొక్కసారి ఫెయిల్యూర్ కావచ్చు. ఫెయిల్యూర్ అయినప్పుడు మన ప్రయత్నంలో ఉన్నటువంటి లోపం ఏంటో అంచనా వేసుకోవాలి. ఏంటి ఆ లోపం అనేటటువంటి దాన్ని అంచనా వేసుకోవాలి. అంచనా వేసుకుని మనం ప్రయత్నించాలి, అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి మీరందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా మంచి మేధావి లక్షణాలు ఉన్నాయి, మీలో మంచి మేధావి లక్షణాలు ఉన్నాయి, మంచి ఇంటలెక్చువల్స్ ఉన్నాయి. వీటన్నింటినీ సద్వినియోగం చేసుకోండి. అయితే ఒకరోజు ముందో వెనకో మన రైల్వే స్టేషన్లో నుంచుంటాము, ట్రైను రావాల్సిన సమయానికి లేట్గా అయినా రావచ్చు, లేదా 10 నిమిషాలు ముందైనా రావచ్చు. లేట్ వస్తుందని మనం వెళ్ళిపోతామా? రైల్వే స్టేషన్ నుంచి మనం బయటికి ఇంటికి వెళ్ళిపోతామా? వెళ్ళిపోమే. గంట అయినా 2 గంటలైనా ఆ ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. లేదా మనం కరెక్ట్ టైంకి వచ్చినప్పుడు, కరెక్ట్ మనకు టైం ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి ట్రైను ముందే పట్టాల మీదకి వస్తుంది. అందులో మనం ఏం చేస్తాం? టైం కంటే ముందే అక్కడికి రీచ్ అవుతాం అన్నమాట. అంటే ముందైనా రావచ్చు, వెనుకైనా రావచ్చు, కానీ మనం మాత్రం వెను తిరగం. అదేవిధంగా నోటిఫికేషన్లో కూడా అదేవిధంగా ఉంటాయి. అనుకున్న టయానికి ఒక 10 రోజులు అటు ఇటుగానో ముందైనా రావచ్చు, లేదా వెనుకైనా రావచ్చు. మరి నోటిఫికేషన్ రాలేదని మీ ప్రయత్నం మీరు విరమించుకుంటారా? విరమించుకోకూడదు కూడా. ఎందుకంటే మీ ప్రయత్నంలో లోపాలుంటే మీ మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు సొసైటీలో. మొదటగా మీ ఫ్యామిలీ, మీ తల్లిదండ్రులు. మరి మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశయాలు, ఎన్నో లక్ష్యాలు మీ మీద పెట్టుకుంటాడు. నా కొడుకు పెరిగి పెద్దడు అవుతున్నాడు, నా కొడుకు చదువుకున్నాడు, నేను నా కొడుకు మీద మంచి పెట్టుబడి పెట్టాను, అంటే చదివించాను, కాబట్టి నా కొడుకు ఉద్యోగం వస్తుంది, నా కొడుకు ఉద్యోగం వచ్చిన తర్వాత మమ్మల్ని ఉద్ధరిస్తాడు, మమ్మల్ని పోషిస్తాడు, మాకు మంచి లైఫ్ ఇస్తాడు అని మీ తల్లిదండ్రులు, మీ భార్య బిడ్డలు, మీ చుట్టూ ఉన్నటువంటి సొసైటీ వీరందరూ కూడా నీ మీద ఎన్నో ఆశయాలు పెట్టుకుని ఉంటారు. మరి నీ ప్రయత్నంలో లోపాలుంటే మరి వీరి యొక్క ఆశయాల మొత్తం నీవు ఒమ్ము చేసినటువంటి వాడు అవుతావు. వీళ్ళ ఆశయాల మొత్తం నువ్వు చంపినవాడు అవుతావు. వీళ్ళ ఆశయాల మొత్తం నువ్వు దహనం చేసినటువంటి వాడు అవుతావు. ఎందుకు ఎందుకు మానవ జన్మ అని ఎన్నో జన్మల్లోకి మానవ జన్మ చాలా ఉత్తమమైంది. ఈ మానవ జన్మలో కూడా నీకు విద్యాబుద్ధులు అభిని అంటే, నువ్వు డిగ్రీ వరకు వెళ్ళావంటే, నువ్వు పీజీ వరకు వెళ్ళావంటే, నువ్వు బీఈడి డిఈడి వరకు వెళ్ళావంటే, నువ్వు ఎంఈడి వరకు వెళ్ళావంటే ఇంకా ఉత్తమమైనటువంటి జన్మ, ఇంకా ఉత్తమమైనటువంటి జన్మ. ఎడ్యుకేషన్ ఇస్ పవర్ఫుల్ వెపన్. మరి అలాంటి వెపన్ నీ చేతిలో ఉన్నప్పుడు నువ్వు ఆ వెపన్ ఎట్లా ఉపయోగించుకోవాలో నీకు తెలియకపోతే ఎట్లా? ఆ పవర్ఫుల్ వెపన్ని ఏ విధంగా ఉపయోగించాలో నువ్వు తెలియకపోతే ఎట్లా? నీ దగ్గర వెపన్ ఉంది, దాన్ని ఎలా ఉపయోగించాలో, ఏ సమయానికి ఎలా ఉపయోగించాలో నీకు తెలియాలి. ఫస్ట్ యు షుడ్ నో హౌ టు యూజ్ దట్ వెపన్. కాబట్టి మీ తల్లిదండ్రుల ఆశయాలను సంపద్దు ప్లీజ్. మిమ్మల్ని కట్టుకున్నటువంటి వాళ్ళు ఆమె యొక్క ఆశయాలను సంపద్దు, మీ పిల్లల యొక్క ఆశయాలను సంపద్దు, సొసైటీ యొక్క ఆశయాలను సంపద్దు. అవి మీ మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి మీరు మంచి పౌరుడిగా ఎదగాలి, మంచి ఉద్యోగస్తుడిగా ఎదగాలి, మంచి సామర్థ్యం ఉన్నటువంటి ఎంప్లాయీగా ఎదగాలని ఆశిస్తున్నాను. ఇవి మన అను పబ్లికేషన్ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ గ్రూప్ 4. ఇది బుక్ 1. ఈ బుక్ 1లో ఇండియన్ జియోగ్రఫీ అండ్ ఏపీ జియోగ్రఫీ, ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ, ఇండియన్ పాలిటీ అండ్ ప్రభుత్వ విధానాలు సంస్కరణలు, ఈ గవర్నెన్సు, ఆధునిక భారతీయ చరిత్ర, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఈ 4 బుక్ 1లో ఉంటాయి. మీకు 3 నెలలు సమయం ఉంటుంది. అప్రాక్సిమేట్లీ ఏపీపీఎస్సీ కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామ్స్ 3 నెలలు సమయం ఉంటుంది. కాబట్టి ఈ 3 నెలల్లో మీరు ఈ బుక్స్ అన్ని బాగా రిఫర్ చేయండి. ఇంకా నెంబర్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం మంచి మంచి బుక్స్ ఇంకా ఏమైనా ఉంటే, టైం ఉంటే వాటిని కూడా రిఫర్ చేయండి. ఎందుకంటే ఏపీపీఎస్సీ కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామ్స్ చాలా పకడ్బందీగా ఉంటాయి. వాడు క్వశ్చన్ కూడా ఎలా ఇస్తాడో అర్థం కాదన్నమాట. అందువల్ల మీరు ఈ బుక్స్తో పాటు ఇంకా నెంబర్ ఆఫ్ వెపన్స్ని మీరు రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ బుక్ 2లో, ఏపీపీఎస్సీ సంబంధించిన బుక్ 2లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ,
జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, దత్తాంశ విశ్లేషణ, ఇవి ఉంటాయి. ఈ ఐదు ఉంటాయి, ఈ ఐదు ఉంటాయి. అంటే నాలుగు బుక్స్ ఇస్తున్నాం మేడం, ఒక ప్యాకేజ్లో నాలుగు బుక్స్ ఇస్తున్నాము. ఈరోజు నుండి మీకు అందరికీ కూడా ఈ మన యాప్లో కూడా వీడియోస్ని స్టార్ట్ చేస్తున్నాము. మీరందరూ కూడా ఆఫీసు ఫోన్ చేసి ఆ వీడియోస్ యొక్క మరి విధి విధానాలు అన్నీ చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంది. నెక్స్ట్ బుక్ 3, దీంట్లో కరెంట్ అఫైర్స్ 2021-2022 ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు, వీటి మీద కూడా క్వశ్చన్స్ బాగా వస్తాయన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి సమాచారం దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ బి, ఐ పార్ట్ ఏ పార్ట్ బి, తెలుగు అండ్ ఇంగ్లీష్, తెలుగు ఇంగ్లీషు పర్యాయ పదాలు, పదజాలము, వ్యాకరణము, తెలుగు టు ఇంగ్లీష్ అర్థాలు, ఇంగ్లీష్ టు తెలుగు అర్థాలు, జాతీయాలు. అంటే మీరు డాక్యుమెంట్ తయారు చేయాలి కాబట్టి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అది తెలుగు కూడా తెలిసి ఉండాలన్నమాట. అదేవిధంగా ఇంగ్లీష్ కూడా తెలిసి ఉండాలి. కాంప్రిహెన్షన్ ప్యాసేజీ, యూసేజ్ ఆఫ్ ఈడియమ్స్, వెకాబులరీ అండ్ ఫంక్షన్, లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, అదేవిధంగా గ్రామర్, వీటి మీద మీకు ప్రశ్నలు వస్తాయి అన్నమాట పార్ట్ బిలో. దీని నుండి 25 మార్కులు 25 ప్రశ్నలు ఈ విధంగా వస్తాయి. సో వీటిని మీకు త్వరలో అన్ని ఏరియాలో అందుబాటులో ఉంచడం జరుగుతుంది. మీరు ఫస్ట్ మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని యాప్ని మరి యాప్లో ఉన్నటువంటి వీడియోస్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. మీకు 1800కి వీడియోస్ ప్లస్ బుక్స్ గ్రూప్ 4 మీకు అందించడం జరుగుతుంది. ఒకవేళ మీరు యాప్ని పర్చేజ్ చేసినటువంటి వాళ్ళు టెట్టో డిఎస్ యాప్, మీ బుక్స్ కానీ యాప్ కానీ మీ దగ్గర ఉంటే మీకు కేవలం 1200కి మాత్రమే మీకు అందుబాటులో తీసుకురావడం జరిగిందన్నమాట. సో ఈ విషయాన్ని మీరందరూ కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులు గ్రహించవలసిందిగా కోరుతున్నాను. నిరుద్యోగులను విస్మరిస్తే ఉద్యమిస్తాం, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర బాబు. అంటే ఈ విధంగా మరి రేపు ధర్నాలు జరుగుతున్నాయి, 5వ తారీఖు నుంచి 10 నుంచి, అదేవిధంగా 15, ఈ విధంగా ఈ ధర్నాలకు సంబంధించినటువంటి షెడ్యూలు ఇవ్వడం జరిగిందనమాట. అవన్నీ మామూలు జరుగుతానుంటాయి, నోటిఫికేషన్లు వస్తానుంటాయి. ఈ నోటిఫికేషన్లు మీరు క్యాచ్ చేయడానికి ప్రయత్నించండి. వయోపరిమితిపై నాన్సుడు, నిరుద్యోగుల్లో టెన్షన్. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 670, కంప్యూటర్ సర్టిఫికేట్ మెలిక. ఇది నేను చెప్పాను ఇప్పుడు, కంప్యూటర్ సర్టిఫికేట్ మెలిక. ఎప్పుడు ఇది కంప్యూటర్ సర్టిఫికేటు? ఎప్పుడు? దీని గురించి డోంట్ వరీ, ఎవరు కూడా వరీ కానవసరం లేదు. ఇది ఎప్పుడు ఉంటుంది? ఇది మీరు ఎగ్జామ్ అయిపోయి మీరు సెలెక్ట్ అయిన తర్వాత కంప్యూటర్ టెస్ట్ పెడుతుంది ఏపీపీఎస్సీ, అప్పుడు మాత్రం వస్తుంది. అంటే కానీ ఇప్పుడు అవసరం, అప్లై చేసుకునేప్పుడు అవసరం. ఎనీ జనరల్ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆగస్టులో గ్రూప్ 1, 2 నోటిఫికేషన్లు, గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తాయి. అయితే ఈ అన్ని నోటిఫికేషన్లు ఒకసారి ఇస్తాడా, లేదా ఆగస్టులో ఒకసారి పెండింగ్ నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2 ఇస్తాడని తెలియాల్సి ఉంది. అయితే నేనేమనుకుంటున్నానంటే ఫస్ట్ పెండింగ్ నోటిఫికేషన్ ఇచ్చేసేసి, ఏది 15 నోటిఫికేషన్లు గ్రూప్ 4 ఇవన్నీ ఇచ్చేసేసి తర్వాత ఒక వారం గ్యాప్ తీసుకుని ఈ 1, 2 నోటిఫికేషన్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. లేదా అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి ఏ సమయంలోనైనా ఏ రోజైనా రావడానికి అవకాశం ఉంది. ఈ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. మరి శివపాల్ సార్ సైకాలజీలో మీకు ఉన్నటువంటి డౌట్స్ ఇవన్నీ కూడా అడగండి, చక్కగా అడగండి. టెట్ క్వాలిఫై అవ్వండి. ఈ తర్వాత టెట్లో కఠినమైనటువంటి ప్రశ్నలు వస్తాయి. ఎందుకంటే సీటెట్ చూసాము, నేను ఇచ్చినటువంటి సీటెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. టెట్ స్వభావ స్వరూపం మారిపోతుంది, నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ కాకుండా అండర్స్టాండ్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి టెట్ అంత ఈజీగా ఉండదండి. మీరు టెట్ క్వాలిఫై కాకపోతే, టెట్లో మంచి మార్కులు తెచ్చుకోకపోతే మీకు ఉద్యోగం రాదు. నేను చెప్తున్నాను సమస్య గురించి, నేను చెప్తున్నాను. సో దీనికి స్పందించవలసిందిగా కోరుతున్నాను. అంటే ఇప్పటి నుంచే ఈ సైకాలజీ మీద మీరు ప్రశ్నలు అడగండి. రెండు రాష్ట్రాల్లో సైకాలజీలో 1, మన బుక్సే 1 ఉండే, ఏ బుక్ అంతగా పోవట్లేదు. ఓన్లీ అనుపబ్లికేషన్ సంబంధించినటువంటి సైకాలజీ బుక్సే
చాలా ఎఫెక్టివ్గా ఉండే, దాని నుండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. పర్ఫెక్ట్గా స్టడీ చేయండి. సో నెక్స్ట్ విష్ణుమూర్తి సార్, ఇతను ఏవిఎం డైరెక్టర్. మీకు మ్యాథ్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఇమ్మీడియట్గా అడగండి, ఈ మ్యాథ్స్కి సంబంధించినటువంటి సమాచారం ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇది కోటనందూరులో ఉంది, తుని నర్సీపట్నం మధ్యలో ఉంటుందన్నమాట. ఆ నర్సీపట్నంలో సరైనటువంటి కోచింగ్ సెంటర్ లేదు కాబట్టి ఎక్కడ జాయిన్ అవసరం లేదు, వద్దు. ఎందుకంటే మీరు పర్ఫెక్ట్గా ఒకవేళ ఆఫ్లైన్ అంటే ఇంట్రెస్ట్ ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నర్సీపట్నం ఏరియాలో ఇక్కడికి వెళ్ళి ఈ సార్ని అప్రోచ్ అయితే మరి మీకు మంచి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇతను నర్సీపట్నంలో కూడా కోచింగ్ సెంటరు ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి నర్సీపట్నంలో ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి మిత్రులందరూ, విద్యార్థులందరూ, అన్ఎంప్లాయీస్ అందరూ గ్రహించవలసిందిగా కోరుతున్నాను. అక్కడ ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లో ది బెస్ట్ కోచింగ్ సెంటర్, ఇతన్ని అప్రోచ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. సో ఈ విధంగా మీరందరూ కూడా, ప్రతి ఒక్కరూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దీన్ని పరిగణలోకి తీసుకుని తెలంగాణలో కూడా నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లో మరి దాని మీద డిస్కషన్ ఉంటుందని చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ బాగా చదువుతారని, మంచి ఉద్యోగాలు సంపాదించగలరని ఆశిస్తూ థ్యాంక్ యూ.